దయచేసి మార్కు సువార్త బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మార్కు సువార్త మొదటి అధ్యాయం రెండో వాక్యము చదువుదాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం రెండో వచనం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. అతడు నీ చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ మొదటి ఆదివారం దేవుడు మనతో వాగ్దానపూర్వకమైన మాట, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అందరం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరము తన దూతను మనకు ముందుగా పంపుచున్నాడు. దేవుని దూత మన ముందుగా ప్రయాణం చేస్తుందని, దేవుని దూత మన ముందుగా వెళ్ళి మన కార్యాలన్నిటినీ సఫలం చేస్తుందని దేవుని వాగ్దానం మనతో మాట్లాడుచుంది. దేవుని దూత మన ముందుకు వెళుచు అది మార్గమును ఏం చేస్తుందంట, సిద్ధపరుస్తుంది. తర్వాత మార్గమును సరళము చేస్తుంది. గమనించండి, మన కార్యాలు ఈ సంవత్సరంలో ఎన్నో ఉన్నాయి, మనకు అవసరతలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా సిద్ధపరచడానికి, వాటన్నిటిని కూడా నెరవేర్చడానికి మనకు తోడుగా ముందుగా ఒక దూతను దేవుడు పంపుచున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు మన కార్యాలన్నిటినీ సఫలం చేయుటకు, కార్యాలన్నిటినీ సిద్ధం చేయుటకు, అన్నిటినీ సమకూర్చి అన్నిటినీ భద్రపరిచి వాటి కాలంలో జరిగించుటకు దేవదూతను ముందుగా పంపిస్తున్నాడు. మనకు ముందుగా దేవదూత వెళ్ళి మన కార్యాలు, మన పనులన్నీ ముందుగా సిద్ధం చేసి అన్ని పనులను అవన్నీ సెటరేట్ చేసేసి మనను నడిపించబోతున్నది. ప్రైజ్ ద లార్డ్ చెప్దాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూత మన ముందు నడిస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? దేవుని దూత మన ముందు నడిస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? దేవదూత అందరి ముందు నడుస్తుందా? అందరి ముందుగా నడుస్తుందా? నడవదా? మీరు చెప్పండి, దేవదూత అందరికి ముందు నడుస్తుందా? అందరికి ముందు నడవదండి. కీర్తనకారుడు అంటాడు, యహోవయందు భయభక్తులు గల వారి, చదవండి అన్నమాట 34వ కీర్తన 7వ వాక్యం. యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి కాయును, వారిని రక్షించును. ప్రైజ్ ద లార్డ్. దేవదూత మనకు కాపుదలగా ఉంటుంది. దేవదూత మన ముందు నడిచి మన చుట్టూ కావలి కాస్తుందంట. చుట్టూ కావలి కాసి వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ, వారి పిల్లల చుట్టూ, వారి ఉద్యోగాల చుట్టూ ఒక దూత ద్వారా దేవుడు మనకు, మన కుటుంబాలకు కంచె వేయబోతున్నాడు. నీ చుట్టూగా దేవదూత కంచె వేస్తుంది. అయితే మొట్టమొదట నీలో కనిపించాల్సింది యెహోవాయందు భయము, భక్తి. ప్రైజ్ ద లార్డ్. ఆయన యందు భయభక్తులు గల వారికే ఆ ఆశీర్వాదం. ఆయన యందు భయభక్తులు గల వారికి
ఎవరైతే ఆయనందు భయము భక్తి కలిగి యథార్థంగా బ్రతుకుతుంటారో, పరిశుద్ధంగా బ్రతుకుతుంటారో, పవిత్రంగా బ్రతుకుతుంటారో, వారి చుట్టూ దేవదూత దిగివచ్చి వారి చుట్టూ నడుస్తుందంట. నడిచి కంచె వేస్తుంది. ఏ దుష్టుడు కానీ, ఏ రోగం కానీ, ఏ బలహీనత కానీ, ఏ ప్రమాదం కానీ, ఏ ఉచ్చులు కానీ, వారికి ఏ తెగులు కానీ సమీపించకుండా దేవదూతలు కావలి కాస్తాయి. ఆమెన్. దేవదూత నీకు కంచె వేసిందనుకో, నీ సరిహద్దుల్లోనికి, నీ యొక్క బార్డర్లోనికి ఎలాంటి కీడు ప్రవేశించదు. దేవదూత కాపుదలగా నీకు ఉండాలి. అందరికీ దేవదూత కావలి కాయదండి. నా మాటను మీరు ఆలకించాలి. ఆయన యందు భయము భక్తి కలిగిన వారికి. నిన్న రోజున శుద్ధీకరణ కుడికలో నేను 4వ కీర్తన చెప్పాను. భయమునొంది పాపము చేయకుడి. 4వ కీర్తన 4వ వచనమో ఎన్నో వచనం అది 4వ వచనం. భయమునంది, దేవుని భయమున్నాడు, పాపం చెయ్యడు. దేవుని భయం కలిగినోడు అపవిత్రమైన కార్యాల జోలికి పోడో. ఈ నూతన సంవత్సరం ప్రారంభ ఆరాధనలో కూడి వచ్చిన జనమా, దేవుని బిడ్డలారా, నేను మీతో ప్రకటించే మాట ఏందో తెలుసా? ఈ సంవత్సరము మీరు దేవుని యందు భయభక్తులతో ఎదుగుదురుగాక. దేవుని యందు నువ్వు భయభక్తులు గలవాడవని, దేవుని యందు భయభక్తులు గల ధానవని ఎలా ప్రూఫ్ చేయబడుతుందో తెలుసా? దేవుని భయము కలిగి పాపమును జోలికి పోకుంటుండడమే. ఈ కీర్తన గ్రంథంలో ఒక గుంపు వారు పాపం చేస్తున్నారని అందుకే అంటాడు, ఎంతకాలము వ్యర్థమైన దానిని. చూడండి పై వచనంలో, ఎంతకాలం నరులారా నా గౌరవమును అవమానపరుస్తున్నారు. చాలు. అందుకే యేసు ప్రభు అన్నాడు ఒక మాట, ఏమన్నాడు తెలుసా? మీ నిమిత్తమే నా నామం అన్యజనుల మధ్యలో దూషి అవమానపడుతుంది. మనం చేసే అపవిత్రమైన కార్యాలు, పాపపు క్రియల వలన, మనం చేయించిన అసహ్యమైన క్రియల వలన దేవుని నామం దూషింపబడుతుంది. యేసు రక్తముతో కడగబడినవాడు తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందినవాడు, బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడినవాడు సినిమాలు చూడొచ్చా? సినిమా పాటలు వినొచ్చా? త్రాగుడు తాగొచ్చా? త్రాగు మీరు చెప్పండి, త్రాగుడు తాగొచ్చా? సిగరెట్లు తాగొచ్చా? పేకాట ఆడొచ్చా? ఇవన్నీ చేసే చేసుకుంటూ నాకు దేవదూత తోడై ఉంటుంది, దేవదూత కాపుదల ఉంటుంది, నన్ను కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడనే బడాగిరి మాటలు మాట్లాడొద్దు, ఆయన యందు పవిత్రంగా బ్రతికి, ఆయన యందు యథార్థంగా బ్రతికి పరిశుద్ధమైన జీవితం చేస్తూ. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, మీ పడకల మీద ఉండగానే దేవుని గురించిన ధ్యానం మీ హృదయాలలో. కీర్తన గ్రంథం 4:4 వచనంలో అంటాడు, మీ పడకల మీద కూడా పాపం జరగనీయకుండా. కొంతమంది పడకల మీద కూర్చొని పాపపు ఆలోచనలు, పాపపు ఊహలు, పడకల మీద పండుకొని పాపపు ఆలోచన తలంపులు, నిద్ర ఊరికే రాదాలకి. చాలామందికి నిద్ర పట్టదు అంటారు, ఎందుకో తెలుసా? పండుకున్నాక తీరిగ్గా నిద్రలను బోరువాళ్ళు. ఈరోజు ఎవరితో మాట్లాడినా, ఏం మాట్లాడినా, ఇలా మాట్లాడింటే బాగుండు, అలా మాట్లాడింటే బాగుండు,
అని రకరకాలైన పాపపు పాపపు తలంపుల చేత ఆలోచించుకుంటూ పడక మీద పండుకొని ఆ దురాలోచనల చేత ఆ ఆలోచనల చేత ఉంటారు కనుక వారికి నిద్ర పట్టదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పడకల మీద కూడా పాపమును యోచన చెయ్యొద్దు. అలాంటి పవిత్రత పవిత్రమైన జీవితము ఈ నూతన సంవత్సరములో మనని ఏలుబడి చేయునుగాక. యాకోబు పత్రికలు అనుకుంటాను, యాకోబు పత్రిక యూద కళలో కూడా అపవిత్రత చేయకుండా, కళలో కూడా మనకు అపవిత్రత తలంకోకుండా, అపవిత్రత ఆ కళంకం మనకు రాకుండా పవిత్రపరచుకోవాలంటాడు. యూదా పత్రిక అనుకుంటాను, యూదా పత్రిక మీరును కళలు కనుచు, ఎక్కడ యూ కళల వలన శరీరం అపవిత్రత. చూడండి, పడకల మీద నిద్ర, పడకల మీద నిద్ర, నిద్రలో కళ, నిద్రలో కళ, కళలో అపవిత్రత, కళలో అపవిత్రత. మనము ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి తీర్మానం తీసుకోవాలి తెలుసా? మన పడకలోనైనా, పడకలో నిద్రలనైనా, నిద్రలో వచ్చే కళలోనైనా అపవిత్రత మన శరీరాలను అంటకుండా, మన శరీరాలు ఈ నూతన సంవత్సరంలో మన ప్రాణాత్మ దేహాలు పవిత్రమైన మార్గం గుండా నడిపించబడునుగాక. ఆమేన్ చెప్దాం. పవిత్ర జీతం కొరకు ప్రాకులాడు, నువ్వు పవిత్రుడవై ఉండు. దావీదు దేవుని దగ్గర పోరాడుతున్నాడండి. పాపం చేసేవాడికి దేవదూత కావాలి కాయదు. ఎవరికి దేవదూత కావాలి కాస్తుందో తెలుసా? వారు చుట్టూగా ఉండి పని చేస్తుంది, దాని డ్యూటే కావాలి కాసే డ్యూటీ. కావాలి కావాలి కాసేది ఒక దేవదూత ఉంది, ఆ దేవదూత ఉంది, అది కావాలి కాస్తూనే ఉంటుంది. నీ 24 గంటలు నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ ఉద్యోగం చుట్టూ, నీ చుట్టూ, అది భూమి చుట్టూ సూర్యుడు ఎట్లా తిరుగుతాడో అంతేనా? సూర్యుడి చుట్టూ భూమి ముడి తిరుగుతాడా? సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు నీ చుట్టూ, నీ చుట్టూ దేవదూత తిరుగునుగాక. మనం ఎక్కువ చదువుకోలేక అందుకే అలాంటి కొన్ని పొరపాట్లు వస్తాయి. మొత్తం మీద కరెక్ట్ లైన్కైతే వచ్చాం, పట్టాల మీదకి వచ్చాం. సూర్యుని చుట్టూ ఏం తిరుగుతుందంట? భూమి తిరుగుతుంది. అలా నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టూ దా డ్యూటీ దేవుడితో తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. రారను మోహన్ గారు ఒక దూత, దేవదూత. వాడు ఇప్పుడు 2 రౌండ్లు నా చుట్టూ తిరుగుతుంటాడు. చూడండి, చుట్టూ తిరిగిరా, చేతులు కట్టుకున్నాడు చుట్టూ. ఈ దేవదూత తిరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. తిరుగుతూనే ఉంది చెప్పండి, తిరుగుతూనే ఉంది చెప్పండి, తిరుగుతూనే ఉంది చెప్పండి. ఇక ఎక్కడైనా నాకేమైనా కీడు కలుగుతుందా? చెప్పండి, తిరుగుతూనే ఉంది చెప్పండి. దాన్ని డూచే తిరగడం, దానికి ఎంత అలసట తెలియదు, ఆగిపోదు. అది అలసట తెలిసిపోయి ఆగిపోయి అలా సత్కిలబడి కూర్చోదు, అది తిరుగుతూనే ఉంటుంది. ఈ దేవదూత ఆగిపోయింది, తిరిగిరా, నీకే చెప్తున్నా తిరిగిరా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఒక దూత, ఇది కావలిగా ఈ దూత. ఏ వైపు నుండి, ఎటువైపు నుండి నీకు కీడు వస్తుందా, అపాయం వస్తుందా, నీకు ప్రమాదం వస్తుందా, నాశనం వస్తుందా, యాక్సిడెంట్ అవుతుందా, తెగులు వస్తున్నాయా, రోగాలు వస్తున్నాయా, ఇది సటిలైట్ టైప్ అన్నమాట. ఇది తిరుగుతూనే ఉంటుంది దూత. కావలి కావలి కాస్తుంది, కంచె వేస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్ర. ఇలాంటి దూత ఎంతమందితో, ఎంతమంది కుటుంబాలతో ఉండాలని ఈ నూతన సంవత్సరంలో కోరుచున్న చేతులు తలలు చెప్పండి. ఆ దూత మీకు కావలి కాయాలంటే మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏందో తెలుసా? యెహోవయందు భయభక్తులు కలిగి, భయభక్తులు కలిగి ఎలా ఉంటామంటే పాపము చేయకుండా ఉండడమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట. ఆమేన్. కూర్చోరై, పాపం చేయకుండా ఉండాలి. ఈ సంవత్సరంలో నువ్వు పాపం చేయకుండా, నీ కుటుంబం పాపం చేయకుండా, నీ పిల్లలు పాపం చేయకుండా పవిత్రంగా కాపాడుకో. ఆయన దేవుత ఎందుకు కావాలి కాయని చెప్తా.
మీకు ఒక మాట చెప్తాను. భక్తుడైన యోబు ప్రతిదినం లేచి ఉదయకాలం లేచి దహన బలులో సూర్యుడు ఉదయించక సూర్యోదయానికి ముందుగానే బలులు అర్పిస్తూ స్తోత్రాలు అర్పిస్తూ దేవుని మయంపరుస్తూ దేవుని గణపరుస్తూ తాను మాత్రము దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు గనక యోబు చుట్టూ దేవుడు దేవదూతతో ఏం వేశాడంట? కంచె వేశాడు. ఇప్పుడు తిరిగిన దూత ఉంది కదండి, ఈ దూత యోబు చుట్టూ అంతా కరెంటు తీగల్లాగా ఫెన్సన్ వేసేసింది. మొత్తం ఎవడన్నా దాన్ని ముట్టుకుంటే యోబు బార్డర్లోకి పోతే కరెంట్ షాక్. యోబు ఒక్కడు ప్రార్థనకు వచ్చాడండి, ప్రార్థనలు ఉంటున్నాడండి, బలిపీఠం దగ్గర ఉన్నాడండి, బలులు అర్పిస్తున్నాడు. పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్పారు? పిల్లలు ఫంక్షన్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? నువ్వొక్కడివి దేవుడి మందిరానికి వస్తే నీ కుటుంబానికి కాపుదల కలుగుతుంది అనుకోవడం భ్రమ. వచ్చిన నీకే దేవుడు కంచె వేస్తాడు. నీకు కలిగిన పిల్లలకు కాదండి, పిల్లలు కూడా దేవుని సన్నిధికి తీసుకురావాలి, కంచెలోనికి తేవాలి. ఆమె కొంతమంది పిల్లలు అంటారు, మమ్మీ నేను రాలేను, డాడీ నేను రాలేను, నువ్వు పో నేను వస్తానంటారు. కానీ ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారు లేక రిమోట్ పెట్టుకొని పాటలు పెట్టుకొని ఇంట్లో డ్యాన్స్ ఆడతారు. ఆ మధ్యలో ఒక సహోదరుడు క్రైస్తవుడు గురించి చెప్తున్నాను, క్రైస్తవులు చేసే పాపాల గురించి చెప్తున్నాను, వినండి. ఒక సహోదరుడు ఆ మధ్యలో ఇంట్లో తలుపులన్నీ వేసుకొని సీడీ ప్లే చేసుకొని విస్తారమైన పిచ్చి గంతులు వెక్కిరి చేష్టలు గంతులు వేస్తూ నాట్యం ఆడుతున్నాడు. భయంకరమైన సౌండ్ పెట్టుకొని ఆడుతున్నాడు. శబ్దం చేసి తలుపు కొట్టి చూసి ఏంట్రా ఈ పిచ్చి గంతులు అని వారి తల్లిదండ్రులు వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగితే నాలో ఉల్లాసం ఎక్కువైపోయిందంట. ఏం ఎక్కువైపోయింది? ఉల్లాసం ఎక్కువైపోతే సినిమా పాటలు పెట్టుకొని నాట్యం ఆడాలా? సంతోషం ఎక్కువైతే సినిమా పాటలు పెట్టుకొని గంతులు వేయాలా? కాదు కదా. మనలో ఉల్లాసం ఎక్కువ అయితే వాక్యం సెలవిస్తుంది, ఆయనను గిరిచి కీర్తనలు పాడండి, సంతోష గానాలు పాడండి, ఆడండి, ఆయన సన్నిధులు నాట్యం చేయండి. కానీ ఈ సినిమా పాటలు పెట్టుకొని నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ సినిమా పాటల మీద తలుపులు వేసుకొని పెద్ద పెద్ద సౌండ్ పెట్టుకొని ఆడితే నువ్వు పవిత్రుడివా? నీ చుట్టూ దేవదూత కావాలి కాస్తుందా? పొర్రపాటున కాయదో. యోబు పిల్లలు ఒక విందులో ఉన్నారు, ఫంక్షన్లో ఉన్నారు. మీరు యోబు గ్రంథం చదువుకోండి. విందు దినాలలో ఉన్నారు. మనమేమో శుద్ధీకరణ దినాలలో ఉంటున్నాము, మనమేమో ఉపవాస దినాలలో ఉంటున్నాము, మనమేమో నూతన సంవత్సరంలో అడుగుపెట్టి నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలని వాంఛ ఆసక్తితో దేవుడి మందిరానికి వచ్చాము. మనం ఇక్కడ ఉంటే మన పిల్లలు ఫంక్షన్కి వెళ్ళడం అవసరమా? విందు వినోహాలు చేసుకోవడం అవసరమా? అక్కడే యోబు ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు. యోబు చుట్టూ కంచె వేసి ఉన్నాడు. యోబు చుట్టూ వేసిన కంచ అప్పటి వరకు యోబు ప్రార్థనను బట్టి యోబు చుట్టూ యోబుకు కలిగిన సమస్తము చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఒకటి పిల్లలు ఆస్తి చుట్టూ కంచె వేశాడు. ఈ కంచెలో నుండి బయటికి వెళ్తుంది ఎవరో తెలుసా? ఈ కంచెలో నుండి పిల్లలు ఫంక్షన్కి వెళ్ళారు, విందుకి వెళ్ళారు. ఈ సంవత్సరం నేను చెప్తున్నాను వినండి, దేవుని కంచెలో నుండి, దేవుని యొక్క సహవాసంలో నుండి, దేవుని మందిరం అనే ఆ సహవాసంలో నుండి ఎవరైనా బయటికి వెళ్ళి లోక కార్యాలకు, లోక సంబంధమైన విందులు వినోహాలకు, ఫంక్షన్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే ఖచ్చితంగా సాతాన్ గాడు మిమ్మల్ని దెబ్బ కొడతాడు. దానికి బాధ్యులం మేం కాదు, దేవుడు కాదు.
నా మాటలు ఆలకించబడుతున్నాయా? మేము వెళ్తాం, ఫంక్షన్లకు వెళ్తాం, సినిమాలకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం, పండుగలు చేసుకుంటాం, పబ్బాలు చేసుకుంటాం, మాకు మందిరంతో పని లేదు, ప్రార్థనతో పని లేదు, మాకు సేవకులతో పని లేదు, అసలు మేము కూటాలకు రాము, మేము ఎగ్గొడతాము అనుకొని మీరు అలాంటి దిశగా మీరు వెళ్తే ప్రమాదాలు జరిగితే దానికి దేవుడు బాధ్యత కాదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు, నేను పోతా, నువ్వు పోకు, నువ్వు రాకు, నువ్వు ఇంట్లోనే ఉండు అని పిల్లలకు చెప్పొస్తారు. అదే రోజు, అదే వాళ్ళు చర్చికి వచ్చిన ఆ రోజే అక్కడ అమ్మాయి యొక్క స్థితి, అబ్బాయి యొక్క స్థితి మహాభయంకరమైన పాపంలో పడడానికి, లేకపోతే నాశనపు కూపలోనికి వెళ్ళడానికి అదే దినము సిద్ధమై ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తాను, దావీదు యుద్ధ కాలంలో యుద్ధము చేయక ఇంటిలో ఉండుట వలన దావీదు అపవిత్రపరచబడ్డాడు. దేవుని మందిరకు సమయం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించి దేవుని స్తుతించి దేవుని ఘనపరిచే స్థితిలో ఉండాల్సిన నీవు ఇంటికాడ ఉండి పనికి మాలిన పనులు చేసుకుంటూ, లేకపోతే పనికి మాలిన చోట్లకు వెళుతూ, మా చుట్టాలింటికి వెళ్ళాను, నా బంధువులింటికి వెళ్ళాను, పెళ్ళని వెళ్ళాను, సావని వెళ్ళాను, దినాలని వెళ్ళానని లేనిపోని లేనిపోని కారణాలు చెప్తున్న నీకు ఈ సంవత్సరం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు నిజంగా ఆయన సన్నిధిలో భయము భక్తి గల దానవై వాడవై ఉంటేనే ఆయన దూత నీ కుటుంబానికి కావాలి కాస్తది. లేదో దానికి బాధ్యులు దేవుడు కాదు, దైవ సేవకులు కాదు, సంఘము కాదు. ప్రతి క్షణం ఆయన యందు భయము భక్తి కలిగి, భయము వణుకు కలిగి ప్రతి క్షణం. దావీదు ఆ కీర్తన 4 కీర్తన అంటాడు, నా నీతికి నా యథార్థకు ఆధారమైన దేవా. దేవునితో పోరాడే సత్త నీకు ఉండాలి. నేనెంత నీతిగా బతుకుతున్నానో నీకు తెలుసు ప్రభువా, నేనెంత యథార్థంగా బ్రతుకుతున్నానో నీకు తెలుసు నాయనా, నేనెంత పవిత్రంగా పరిశుద్ధంగా నా అడుగులు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క దినం ఒక్కొక్క క్షణం నేను వేస్తున్నానో, ఎంత పవిత్రంగా నేను కాపాడుకుంటున్నానో నాకు తెలుసు. అలాంటి నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు ఎందుకు ఈ కీడొచ్చింది, ఎందుకు ఈ నాశనం వచ్చింది? నా నీతి నీకు తెలియదా, నా భక్తి నీకు తెలియదా అని దేవుని సన్నిధిలో నువ్వు పోరాడే వ్యక్తిగా నువ్వు కనబడాలి. పిల్లలనేమో పనికి మాలిన చోట్లకు పంపి నువ్వు దేవుని మందిరానికి వచ్చి రేపు పిల్లలు నాశనంలో పడి పతనంలో పడి అయిపోతే వారికి జవాబుదారు ఎవరు? వాక్యం సెలవిస్తుంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవమునకు మూలము. యెహోవాకు యందు భయభక్తులు కలిగి ఉండుట నీ జీవితానికి, నీ కుటుంబానికి క్షేమము. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుని సన్నిధిని, దేవుని కూటాలను ఎగ్గొట్టక మీరు మీ కుటుంబాలతో సహా, మీ పిల్లలతో సహా యెహోవా సన్నిధిలో గడపడానికి, యెహోవా మందిరంలో గడపడానికి, ఆయన సన్నిధిలో మీ సమయాన్ని వెచ్చించడానికి ఎక్కువగా ప్రయాసపడండి. నేను నిశ్చయముగా గ్యారంటీగా మీకు నేను చెప్తున్న మాట, ఈ సంవత్సరం అంతా దేవదూత మీ చుట్టూ కావలి కాసి మీకు రావాల్సిన ప్రతి కీడు నుండి మిమ్మల్ని తప్పించి రక్షిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. యోబు దగ్గరికి వెళ్ళి అడిగితే సాతానుగాడు ముట్టాలని అనేక సార్లు ప్రయత్నించాడు, యోబును, యోబు పిల్లలను అన్నిటిని. కానీ యోబు వేసిన కంచె ఏ దాని ముట్టలేకపోయింది. యోబుకు దేవుడు వేసిన కంచె ఏ సాతానుడు తాకలేకపోయాడు. ఫస్ట్గా సాతానుగాడు యోబు దగ్గరనే వచ్చి టచ్ చేశాడా? కాదు, మొదట పిల్లల దగ్గరికి వెళ్ళాడు. పిల్లలు బలహీనంగా ఉన్నారు గనక, పిల్లలు దేవునికి దూరంగా ఉన్నారు గనక, పిల్లలు దేవుని సన్నిధిని, దేవుని క్రమాన్ని, దేవుని ఉపదేశాన్ని మరిచి దేవుడికి దూరంగా పోయారు గనక సాతానుకి మొదట దెబ్బ బలహీనుల మీదనే పడ్డది. యోబు బలవంతుడు, ప్రార్థన పరుడు. యోబు మోకరిస్తే సాతానుగాడు గడగడగడగడ వణికిపోతాడు. యోబు వైపు కన్నెత్తి చూడలేడు, చూసేంత దమ్ము సత్త ఆ సాతానుగాడికి లేదు.
మరి యోబు పిల్లల వైపు ఎందుకు చూశాడు? ఎప్పటి నుండో అనుకుంటున్నాడు వీళ్ళని దెబ్బ కొట్టాలి, వీళ్ళని దెబ్బ కొట్టాలి, వీళ్ళని దెబ్బ కొట్టాలి. ఈ పిల్లలు ఎప్పుడు చూసినా బజార్ పొంటే తిరుగుతారు, ఈ పిల్లలు ఎప్పుడు చూసినా షాపింగ్ సెంటర్ పొంటే తిరుగుతారు, ఈ పిల్లలు ఎప్పుడు చూసినా బ్యూటీ పార్లర్ నింబడే ఉంటారు, ఈ పిల్లలు ఎప్పుడు చూసినా రియల్ ఎస్టేట్ బిజినెస్, ఏంది ప్లాట్ల బిజినెస్, ఈ బిజినెస్లో ఆ బిజినెస్లో దాంట్లో దీంట్లోనే బిజీ అవుతారు. కానీ ఈ మందిరం వైపు, ఈ మందిరపు కూటాలలో వీరు కనబడరు కనుక మొట్టమొదట వీరిని దెబ్బ కొట్టాలి. నా మాటలు మీరు ఆలకించండి. మీరు మీ కుటుంబాలు మీ భార్య పిల్లలు కృపాక్షేమముల చేత వర్ధిల్లాలని అనుకుంటే మొదట ఆయన సన్నిధిని వెతుకుడి, ఆయన సన్నిధిని వెతకండి, ఆయన సన్నిధిలో కనబడండి. ఆయన సన్నిధిలో మీరుంటే ఆయన నీతి రాజ్యం మీరు వెతికితే సమస్త విధములైన కంచ, సమస్త విధమైన ప్రొటెక్షన్ దేవుడు మీకు కలగజేస్తాడు. నిన్ను గురించి ఆయన ఒక దేవదూతకు చెప్తాడు, ఇదిగో నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు ఈ కుటుంబం చుట్టూ కావలికాయ్. దేవదూత నన్ను ఎంతకాలం గాయాలా, ఎంతకాలం గాయాలి? ఈ కుమారుడు ఎప్పటి వరకు భయము నొంది భక్తి నొంది నా సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటాడో అతని చుట్టూ అప్పటి వరకు నువ్వు కంచెవెయ్యి. ఏదైనా బలహీనత అపవిత్రత ఆయన తాకిందనుకో నువ్వు జరిగిపో, నువ్వు జరిగిపో. ఎందుకంటే దేవదూతలు పాపులతో ఉండవు, దేవదూత అంటేనే పరిశుద్ధమైనది, పరిశుద్ధులతోనే ఉంటుంది. నువ్వు పరిశుద్ధ జీవితం చేస్తేనే ఈ నూతన సంవత్సరంలో నేను పరిశుద్ధ జీవితం చేస్తానని ఒక తీర్మానం తీసుకొని ఆ పరిశుద్ధత మీద నువ్వు నిలబడితేనే దేవదూత నీకు కావాలి కాస్తుంది. ఆ మాట ఒప్పుకోవాలి, నేను ఈ రోజు నుండి నేను పవిత్రంగా బ్రతుకుతాను, నా నడకలో పడకలో నా నీతిలో భక్తిలో నా చూపులో నా ప్రవర్తనలో నా యొక్క ప్రతి తలంపులో కూడా నేను పాపము రానివ్వకుండా కలలోనైనా కూడా నేను పాపం చేయకుండా బ్రతుకుతానని దేవునితో ఒక తీర్మానం చేస్తే తప్ప అది నీకు కావలి కాయదు. ఇప్పుడు దేవదూత నాకు కావలి కాయాలి, నా పిల్లలకు కావలి కాయాలి, నా కుటుంబానికి కావలి కాయాలంటే నీ ఒక తీర్మానంలోనికి నువ్వు రావాలి. ఆమెన్ చెప్దాం, వస్తారా? తీర్మానంతో వచ్చిన వాళ్ళందరు గట్టిగా లేలి చెప్పండి, ఈ సంవత్సరం నేను నూతన తీర్మానం తీసుకుంటున్నాను, యెహోవా సన్నిధిలో నేను నా పిల్లలతో సహా నా కుటుంబముతో సహా భయము భక్తి కలిగి పాపము చేయకుండా మా పడకల మీద కాదు, నిద్రలో కాదు, కలలోనైనా మా ప్రాణాత్మ దేహాలు అపవిత్రత పడకుండా పవిత్రంగా కాపాడుకుంటాను అని తీర్మానం తీసుకున్న వాళ్ళు గట్టిగా అలలు చెప్పండి. దేవదూత మీ మధ్యలోకి దిగి వచ్చేసి మీకు ఇక చుట్టూ మీ చుట్టూ కావలి కాయబోతుంది. గట్టిగా చెప్దాం. రెండవ దూత గురించి వచ్చే వారం చెప్తాను, దేవుడి వాక్యములను దీవించునుగాక. బా, ఏ సంతోషం, అన్న సమయానికి ఈ నూతన సంవత్సరంలో అన్న సమయానికి ముగించాడు రా నాయన. చాలా ఉన్నాయి దూతల గురించి చెప్పాలని, ఈ ఒక్కటి మీకు చెప్పాను. ఈ సంవత్సరం అంతా దేవదూత మీకు కావలి కాయునుగాక. అందరు లేవండి, లేవండి. పవిత్రమైన జీవితం చేయండి ఈ సంవత్సరంలో, పవిత్రమైన జీవితం. అందరు లేచి నిలబడి పవిత్రమైన వరములను, పవిత్రమైన వరములకు పాత్రులుగా మిమ్మల్ని మీరు పవిత్రంగా చేసుకోండి. దయచేసి అందరు లేచి నిలబడండి. దేవదూత నాకు కావలి కాయాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి, కన్ను ముయ్యండి. నా కుటుంబానికి, నా భార్యకు, నా పిల్లలకు, నా ఉద్యోగానికి దేవదూత కావలి కాయాలి, కంచెవెయ్యాలి, కావలి కాయాలి, కంచెవెయ్యాలి. నన్ను కాపాడాలి, నన్ను రక్షించాలి, ఏ తెగులు ఏ అపాయము నా యొద్దకు రాకుండా దేవదూత కావలి కాయాలి అన్నవాళ్ళు చేతులెత్తండి. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానం తీసుకోనండి. ప్రభువా, నేను నా కుటుంబం ఇంతకాలం వ్యర్థమైన దానిని మేము అనుసరించి నడుచుకున్నాం, వ్యర్థమైన దానిని మేము ప్రేమించాం, వ్యర్థమైన దానినే మేము వెతికాం, ఇక మీదట మేము అలా వ్యర్థమైన దాని కొరకు ప్రయాస పడకుండా నీ కొరకు మేము ప్రయాసపడినట్లు నీ సన్నిధిలో ఉన్న భయమును భక్తిని కలిగి మేము పాపము చేయకుండా మా జీవితాలు పవిత్రంగా కాపాడుకునే విస్తారమైన కృప, విస్తారమైన కృప నీవు మాకు దయచేయి తండ్రి, నీవు మాకు దయచేయి ప్రభు. ఈ సంవత్సరంలో నేను పాపంలో పడొద్దు నాయన. యోబుకు వేసిన కంచె నాకు,
యోబుకు వేసిన కంచ నా కుటుంబానికి. దేవదూతల చేత ప్రభుని నీ నూతన సంవత్సరంలో నడిపించబోతున్నాడు. ఇదిగో నీకు ముందుగా ఆయన దూతను పంపుచున్నాడు. అది నీకు ముందుగా బయలుపరుతున్నది. ముందుగా నీకు బయలు వెళుతున్న దేవదూత నీ మార్గములను సరళము చేయుచు, నీ త్రోవలను సరళము చేయుచు, నీ మార్గములన్నిటినీ నీ పనులన్నిటినీ నీ కార్యాలన్నిటినీ సిద్ధపరచుచున్నది. అందులో మొట్టమొదటిని నీకు కావలసినది కాపుదల, ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని కాపుదల నీకు కావాలి. ఈ సంవత్సరం అంతా నీవు, నీవే కాదు నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య యెహోవా సన్నిధిలో భయము భక్తి కలిగి ఉన్న ఎడల ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి కాసి వారిని రక్షిస్తుంది. ప్రతి కీడు నుండి వారిని తప్పిస్తుంది, ప్రతి అపాయము నుండి వారిని విడిపిస్తుంది. భయమునంది, దేవుని భయము నీకున్నదా? దేవుని భయం నీ కుటుంబానికి ఉన్నదా? దేవుని భయం నీ పిల్లలకు ఉన్నదా? నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు ఉన్నదా? భయమునంది బ్రతకండి, దైవ భయము నుండి బ్రతకండి, పాపము చేయకండి. ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాలను మీ పడకల మీద ఉండగానే పరీక్షించుకునండి, వివేచించుకునండి, పరిశోధించుకునండి. పాపము చేయకుండా మీరు పడకల మీదకి వెళ్ళినది మొదలుకొని, నిద్రపోయినది మొదలుకొని, కలలు కన్నది మొదలుకొని, మరలా మేలుకున్నది మొదలుకొని, మేలుకున్నది మొదలుకొని మరలా పడకల మీదకి వెళ్ళేంత వరకు మీలో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ పిల్లల మధ్యలో కానీ పాప సంబంధమైన క్రియలో ఏది నివాసం చేయదా. ఒక పవిత్రమైన జీవితానికి అప్పగించుకో. ఈ నూతన సంవత్సరంలో ఆయన పవిత్రమైన వరములతో నిప్పనై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రీబారాదినాష్ రిఖరబలదరబలాష్ తబలదలబారి రిమోషెవౌదలాయ్ ఖరబౌలసేకదలాయ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తండి. ప్రభువా, నలు దిశల నుండి నాకు నెమ్మది, రక్షణ కలగజేయి, కాపుదల. యెహోషాపాత్ గురించి ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. యెహోషాపాత్కి నలు దిశల నుండి తన రాజ్యం నెమ్మదిగా నిమ్మలంగా వచ్చిన దేవుడు. నీ సన్నిధిలో నివసించునాకు ఏ అపాయము దరి చేరనీయవు. నీ సన్నిధిలో నివసించునాకు ఏ అపాయము కృపయేనా పడాలి. సన్నిధిలో నివసించునాకు ఏ అపాయము దరి చేరనీయవు.
నీ సన్నిధిలో నివసించునా, దరి చేరనీయవు కృపయేనా, అడుగులు స్థిరపరచి పండపై నిలిపేరో నీ ఈ సంవత్సరములో ఒక నూతన తీర్మానం, ఆయన సన్నిధిలో నుండి బయటికి వెళ్ళద్దు, ఆయన కాపుదలలో ఆయన రెక్కల నీడలో నువ్వు భద్రపరచబడు. కోడి తన పిల్లలను దాచుకుని రీతిలో ఆయన తన రెక్కల నీడలను నిన్ను నీ కుటుంబాన్ని దాచుకుని పోతున్నాడు. స్థిరపరచి బండపై నిలిపేను స్తుతించెదను కృపయేనాడుగులు స్థిరపరచి. స్థిరపరచుకో నీ అడుగులు, నీ అడుగులను స్థిరపరచుకో. ఆమేన్. స్తుతించెదను గోరి నా జీవితాన గురిసెనే
ఆయన కృపను ఆధారంగా చేసుకొని ఆయన కృపకు పాత్రులుగా కాదు, ఆయన కృపయే ప్రాకారము గల కోటగా, కంచెగా, కాపుదలగా, ఆశ్రయపురముగా ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కావలి కాయబోతున్న దేవుని కృప, కావలి కాయబోతున్న దేవుని దూత కృపలో కచ్చలో భద్రపరచుకోండి. శత్రువు అపవాది ఎవరిని మింగవలెనా, ఎవరి మీద పిడుగువలే పడలాగా, ఏ కుటుంబం మీద నాశనం చేయాలని ఎదురు చూస్తున్న కాలములో సంగమా మనముంటున్నాం. భయమునంది కాస్త వివేచనగా, వివేకంగా ప్రవర్తించండి.